స్వాతంత్ర్య పోరాట సమన్వయం ఎందుకంటే ఈ పత్రికలకి మార్గదర్శికి సంబంధం ఏమిటంటే ఈనాడు రామోజీరావు అంటారు మార్గదర్శి రామోజీరావు అంటారు మీడియా మొఘల్ అంటారు మీడియా మొఘల్ తప్పు చేస్తే పత్రికా రంగం మొత్తానికి నష్టం జరుగుతుంది చెడ్డ పేరు వస్తుంది స్వాతంత్ర పోరాట సమయంలో పత్రికలన్నీ కూడా అది పత్రికా అధిపతి ఎవరైనప్పటికీ కూడా స్వాతంత్ర సముపార్జన పోరాట లక్ష్యంగా వార్తలు రాసేవి స్వాతంత్రానంతరం ఆ సాధించుకున్న స్వాతంత్రాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు వారి ఆర్థికాభ్యున్నతికి తోడ్పడేందుకు పత్రికలు వ్యవస్థలో లోపాలని పాలకులు చేసేటువంటి తప్పుల్ని రాజకీయ పార్టీలు చేసే తప్పుల్ని ఎత్తి చూపాల్సిన బాధ్యత ఉంది క్రమంగా ఇది చూపటం పక్కదారి పడుతోంది ఎలా అంటే నేను కొన్ని ఒక రెండు ఉదాహరణలు చెప్తాను పత్రికల్లో రాజకీయ పార్టీ సంబంధాలు ఉన్న అధిపతులు ఉన్నారు ఉదాహరణకు కేఎల్ఎన్ ప్రసాద్ గారు ఆంధ్రజ్యోతి అధిపతి ఆయన ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి గారితో కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా ఒక అప్పుడు ఆంధ్రజ్యోతి ఈవినింగ్ డైలీ వచ్చేది ఈవినింగ్ పోర్ట్ కూడా వచ్చేది బ్రహ్మానంద రెడ్డి గారు విజయవాడ దగ్గర గన్నవరం విమానాశ్రయంలో విమానంలో దిగారు ఆ ఫోటో వేశారు ఆ క్యాప్షన్ కూడా గన్నవరం విమానాశ్రయంలో ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి గారు విమానం దిగుతున్నప్పటి దృశ్యం అని క్యాప్షన్ పెట్టారు పొరపాటున అప్పుడు హ్యాండ్ కంపోజింగ్ చేసేవాళ్ళు ఆ వి అనే అక్షరం ఎగిరిపోయింది ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి గారు మానవలో దిగుతున్నప్పుడు దృశ్యం అనేది బ్రహ్మానంద రెడ్డి గారు కావాలని కేఎల్ఎం ప్రసాద్ చేస్తుంటారు అనే అనుమానంతో ఆయన కామెంట్ చేయడం జరిగింది ఆయన ఎంత వేగంగా స్పందించారంటే కేఎల్ఎం ప్రసాద్ గారు మార్కెట్లోకి మనుషులను పంపించి డిస్ట్రిబ్యూట్ అయిన ఎన్ని పేపర్లను వెనక్కి తెప్పించి మళ్ళీ ప్రింట్ చేసి పంపించారు కరెక్ట్ చేసి ఆ రోజున జరిగిన అంశాలు ఇవి ఆ స్పోర్టునెస్ కానీ ఆ హుందాతనం కానీ ఇప్పుడు లోపించింది ఎందుకు లోపించింది ఒక వ్యక్తి వ్యవస్థగా మారితే ఆ వ్యవస్థ నెమ్మదిగా అధికారం చేతిలోకి వస్తే గుప్పెట్లో పెట్టుకుని మొత్తం సర్వాంతర్యామని నాకు అధికారం నేను ఎవరిని శాసిస్తే వాడిని వారు నా అడుగు కనుసరణలో మెలగాలి అనే ధోరణి ప్రబలితే ఈ పరిస్థితి వస్తుంది నెమ్మదిగా ఏమైంది ఒక పార్టీ కొమ్ము కాయటం మిగతా పార్టీలకు వ్యతిరేకంగా వార్తలు రాయటం ఇది రాజకీయ పార్టీల్లో కొన్ని పార్టీలతో చేతులు కలపటం ఇది సందర్భం లేని అంశం అనుకోవద్దు అరుణ్ కుమార్ గారు నేను చాలా స్పష్టంగా ఇది క్రమంగా ఎక్కడికి దారితీస్తుందంటే ఈ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత మూడు దశాబ్దాలుగా క్రమక్రమంగా ఒక పొలిటికల్ మాఫియా తయారైంది ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఇది చేసాం మాకు ఓటేయండి అని చెప్పుకోవడం పోయి అవతలని శారీరకంగా కానీ భౌతికంగా కానీ మానసికంగా కానీ హింసించి రాజకీయాలు లేకుండా చేసి తమకు ఓట్లు వచ్చే విధంగా కులాలు మతాలు రెచ్చగొట్టి వ్యవహరించే పద్ధతి వచ్చేసింది ఈ పొలిటికల్ మాఫియాకు కొత్తగా తయారైనటువంటి మీడియా మాఫియా ఎవరైతే వాళ్ళు ఏ పార్టీకి అయితే మద్దతు ఇస్తున్నారో ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బతీయటం ఈ పొలిటికల్ మాఫియా మీడియా మాఫియా చేతులు కలిపితే ఎలాంటి విపరీత పరిణామాలు ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడతాయో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం ఈ నేపథ్యంలోనే మార్గదర్శి అంశం 17 సంవత్సరాల క్రితం వెలుగులోకి వచ్చింది ఉండవల్లి అరుణ్ కుమార్ గారు 17 సంవత్సరాల క్రితం ఈ టేకప్ చేస్తే 17 సంవత్సరాలుగా ఆయన ఒంటరి పోరాటం చేశారు ఆయన నాకు 36 సంవత్సరాలుగా పరిచయం ఆ ఒంటరి పోరాటంలో ఆయన సక్సెస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అని అంటే ఫెయిల్ అవ్వలా ప్రజల్లో ఆయనకి మద్దతు ఉంది ఆయన చేస్తున్న పోరాటానికి మద్దతు ఉంది ఆయన చేస్తున్నది ఈ వేదిక మీద ఉన్న ఎవరికి కూడా మార్గదర్శిలో కానీ రామోజీరావుతో కానీ పొలం తగాదా గట్టు తగాదాలు లేవు కేవలం
ప్రజలకు వర్తించే అంశాలు చట్టాలు, కొన్ని సంస్థలకు వర్తించే అంశాలు చట్టాలు పొలిటికల్ మాఫియాగా మీడియా మాఫియాగా వ్యవహరిస్తున్న వారికి కూడా వర్తించాలి అనేది మాత్రమే ఇందులో అంతర్లీనంగా దాగి ఉన్న సూత్రం అని నేను అనుకుంటున్నాను. దాంట్లో భాగమే డిపాజిట్ల సేకరణ అనే అంశాన్ని చట్టానికి లోబడి చేశారా, చట్టానికి ధికరించి చేశారా, చట్టం అని వాళ్ళని శిక్షిస్తుందా అనే అంశాలని ఆయన ప్రస్తావించారు. ఆయన శత్రువు అయిపోయారు, ఆయన వార్తలు బ్యాన్ చేశారు, ఆయనకి వ్యతిరేకంగా వార్తలు రాయడం మొదలుపెట్టారు, వ్యాఖ్యానాలు చేయడం మొదలుపెట్టారు, ఈ మధ్య సోషల్ మీడియాలో విపరీత వ్యాఖ్యానం చేయడం మొదలుపెట్టారు. అందువలన నేనేమనుకున్నానంటే ఉండవల్లి గారికి ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి సానుకూల వాతావరణాన్ని మీడియా ద్వారా చూపించాలి. ఈ ధర్మ పోరాటంలో ఆయనకు ప్రజలు అండగా ఉన్నారని తెలియజేయాలి అని అనుకుని ఈ సభలు ప్రారంభించాను విజయవాడలో. ఇది రెండవది. ఈ ధర్మ పోరాటంలో ఇప్పటికే విపరీత వ్యాఖ్యానాలు వస్తున్నాయి, సవాళ్ళు వస్తున్నాయి. వచ్చినప్పుడు ఈ ధర్మ పోరాటంలో ఉండవల్లి గారు లేవనెత్తున్నటువంటి అంశాలు ఏకీభవించే మనుషులు ప్రముఖులు వివిధ రంగాల్లో ఉన్నప్పటికీ కూడా ఎవరికి వారు మానసికంగా వ్యక్తిగతంగా బాధపడుతున్నారు తప్ప ముందుకు రావడానికి ఒక వేదిక లేదు. దానికోసమే నేను ఈ వేదికను ఏర్పాటు చేశాను, అందుకోసం ఈ సభలు ఏర్పాటు చేశాను. విజయవాడ విశాఖపట్నంతో కాకుండా దీని తర్వాత కూడా ఉండవల్లి గారు అనుమతిస్తే ఆయన వస్తానంటే నాగార్జునరెడ్డి గారు శర్మగారు లాంటి వాళ్ళు కొనసాగిస్తాను. దీని తర్వాత తిరుపతిలో కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ మీడియా మాఫియా ఎలా ఉంటుందంటే సందర్భవశాత్తు చెప్తున్నాను. రామోజీరావు ఆయన ఈనాడు వ్యాపారమైనా చిత్తు కాగితాల వ్యాపారమైనా పచ్చళ్ళ వ్యాపారమైనా పరిశ్రమలు ఏర్పాటు చేసే వ్యాపారమైనా నేనే చేయాలి, చిన్నవాడెవడో బతకూడదు, ఇది ఆయన కాన్సెప్ట్. దానికి విరుద్ధంగా చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభిస్తే వాళ్ళకు వ్యతిరేకంగా వార్తలు రాయటం, పెద్ద వ్యాపారులు ఎవరైనా ఆయనకి అడ్వర్టైజ్మెంట్ లేకపోతే వాళ్ళకు వ్యతిరేకంగా వార్తా కథనాలు రావడం, ఇది ఒక నిత్యకృత్యం అయిపోయింది. దీనివలన చాలామంది ఆర్థికంగా నష్టపోతున్నారు. బలవంతుడైనటువంటి రామోజీరావుతో పోరాటం అనేది అంత చిన్న విషయం కాదు. అధికార శక్తి మీడియా శక్తి ఏకమైతే ఎంత భయంకరంగా ఉంటుందో గత రెండు దశాబ్దాలుగా చూస్తున్నాం. అందువల్ల ఈ పోరాటాన్ని కొనసాగించడానికి ఉండవల్లికి అందరూ మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ నాగార్జున రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.